హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్స్ స్పర్ట్స్ ఛానల్ అండ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మినీ యాక్షన్ అయితే డేట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి ఆల్రెడీ అండ్ దీనికి సంబంధించి డిసెంబర్ ట్వంటీ థర్డ్ సో యాక్షన్ జరగబోతుంది అండ్ డిసెంబర్ ఫిఫ్టీన్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ఫైనల్ డేట్ ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను సో ఈ యాక్షన్ కోసం చూసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరి కోసం మీరు యాక్షన్లో చూడబోతున్నారు ఏ ప్లేయర్కి ఎక్కువ డబ్బు వస్తుంది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వారు ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యాక్షన్లో ఒక ఐదు టీమ్స్కి మాత్రం ఎక్కువగా డబ్బు ఉంది ఈ ఐదు టీమ్స్ మాత్రమే యాక్షన్లో పాల్గొంటున్నట్టు యాక్చువల్గా బిగ్ ప్లేయర్స్ కోసం ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ రెండు లక్నో సూపర్ జైంట్స్ మూడు ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ దీంట్లో సన్ హైదరాబాద్కి చాలా డబ్బు ఉంది ఆల్మోస్ట్ సగం పర్స్ అలానే ఉంది సగం టాప్ ప్లేయర్స్ని కొనాల్సి ఉంది సో వీళ్ళ టీంకి అయితే స్పిన్నర్ అండ్ ఒక మంచి నిలకడైన బ్యాట్స్మెన్ కెప్టెన్ ఆల్రౌండర్ అవసరమైతుంది సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లేస్లో జోరూట్ సో జోరూట్ కోసం పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ పోటీ పడే అవకాశం ఉంది అండ్ శామ్ కరెన్ బెన్ స్టోక్స్ అండ్ కెమరన్ గ్రీన్ ఈ ముగ్గురు ఆల్రౌండర్స్ కోసం అయితే మిగతా నాలుగైదు టీమ్స్ విపరీతంగా ట్రై చేస్తాయి ప్రతి ఒక్కరికి ఒక ఆల్రౌండర్ అవసరమే కాబట్టి ఇందులో ఎక్కువ డబ్బు ఉన్న ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ కూడా అడ్వాంటేజ్ కావచ్చు అండ్ మీరు అదేవిధంగా చూసుకుంటే సికందర్ రాజా అండ్ ఆదిల్ రషీద్ రూపంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు సో కొనడానికి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు అందరూ ఎస్ఆర్హెచ్కి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది డబ్బు ఉంది కాబట్టి అండ్ మిగతా టీమ్స్ ఖచ్చితంగా బెన్ స్టోక్స్కి అండ్ శామ్ కరెన్కి విపరీతంగా పోటీ పడతాయి సో వీళ్ళ మధ్యనే ఒక యాక్షన్ యుద్ధం అనేది మనం చూడబోతున్నాం అండ్ ఎస్ఆర్హెచ్ ఒకవేళ జోరూట్ను కొంటే మాత్రం కెప్టెన్గా కూడా అతడు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది అతడు లేకుంటే ఎడన్ మార్కరం సో కేన్ విలియమ్స్ అని తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీ కిరణ్ సైనింగ్ ఆఫ్